రండి కదలి రండి యువగళం ఇది టీడీపీ జనబలం నవతరం నారా లోకేష్ తో కదులుతున్న యువతరం లక్షల్లో ఒక్కడిగా నడుస్తూ లక్షలాది మందిని నడిపిస్తున్న యువగళం రథ సారథి మాన్యశ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం జూలై 5వ తేదీ బుధవారం సాయంత్రం 3 గంటలకు కోవూరు సాలుచింతల దగ్గర నుండి పాటూరు దామరమడుగు చల్లైపాలెం 6వ తేదీ 4 గంటలకు ఉచ్చరెడ్డిపాలెంలో భారీ బహిరంగ సభ అనంతరం ఎల్లైపాలెం నుండి రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు మరియు 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజుపాలెం నుండి కొడవలూరు పద్మనాభ సత్రం తలమంచి వీధిగా జరిగే యువగళం పాదయాత్రలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయగలరు ఇట్లు పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం నారా లోకేష్ గారి పాదయాత్ర యువగళం నిన్న రాత్రి కోవూరు నియోజకవర్గానికి చేరడం జరిగింది ఆయన క్యాంప్ సైట్ లో బస చేసి ఇవాల 2 గంటల నుంచి 3 గంటల సమయంలో ఆయన ఏదైతే బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళతో సమావేశం ఏర్పాటు అయిపోయిన తర్వాత 3 నుంచి 4 గంటలు ఆయన ఏదైతే లోకల్ ఉంటారో లోకల్ పీపుల్ తో సెల్ఫీ తీసుకోవడం అలానే 4 గంటలకి పాదయాత్ర మొదలవడం జరుగుతుంది భారీగా ఇవాల కోవూరు నియోజకవర్గంలో ఎంట్రీ 1900 కిలోమీటర్స్ పూర్తి చేసుకుంటున్నారు 147వ రోజు ఇవాల ఆ మైల్ స్టోన్ కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాము ఇనాగ్రేషన్తో పాటు గ్రాండ్ వెల్కమ్తో కోవూరు టౌన్లోకి ఆయన ఆహ్వానం పలుపుతూ మధ్యలో ఎవరైనా సమస్యలు ఉన్నా కూడా సమస్యలు తెలుపుకోవడానికి వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది నియాలనుకుంటే కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాయింట్స్లో మీరు కానీ వచ్చి మన నారా లోకేష్ గారికి సమస్యలు తెలియజేసే ఆస్కారం కూడా ఉంది అలానే ఆయనని భారీగా ఈ కోవూరు టౌన్లోకి ఆహ్వానం పలుకుతూ పాటూరు ఏదైతే గుమ్మల దిబ్బ ఉందో గుమ్మల దిబ్బ మీదుగా పాటూరుకి ఇవాళ పాదయాత్ర వెళ్ళి అక్కడి నుంచి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగులోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దామరమడుగు మీదుగా ఊరు మీదుగా మెయిన్ రోడ్డు మీద చెల్లైపాలెంలో బస ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు ఇవాళ దాదాపు 14.5 కిలోమీటర్స్ పాదయాత్ర జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో భాగస్వాములై ఈ ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్రకి సంఘీభావం తెలియాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను అలానే మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యలని నారా లోకేష్ గారికి ఈ పాదయాత్రలో మీరు తెలియజేసే ఆస్కారం ఉంది దీంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను